రకలోకంకి స్వాగతం మనందరికీ గల్వాన్ సంఘటన తెలుసు రెండు వేల ఇరవై జూన్ పదిహేనో తారీఖున చైనా మన పోస్టుని ఆక్రమించుకునేందుకు ప్రయత్నం చేసింది షోక్ నది అదేవిధంగా గల్వాన్ నది కలిసే చోట ఉన్నటువంటి కీలకమైన పోస్ట్ని ఆక్యుపై చేసుకునే ప్రయత్నం చేసింది దాన్ని మన సైనికులు తిప్పికొట్టారు ఈ ప్రయత్నంలోనే కల్ల సంతోష్ బాబు మరణం చెందటం జరిగింది అదేవిధంగా ఈ పోరాటంలో మనము ఘన విజయం సాధించాము చైనాని తిప్పికొట్టగలిగాము ఎంతమంది చైనీస్ చనిపోయారో ఇప్పటికీ తెలియదు ఆ ఇన్సిడెంట్ తర్వాత డిసెంబర్ రెండు వేల ఇరవై రెండులో యాంగ్సే దగ్గర అరుణాచల్ ప్రదేశ్లో తవాంగ్ పట్టణానికి ఒక పదిహేను ఇరవై కిలోమీటర్ల దూరంలో కొండ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక చిన్న కనుమ దాని పేరు యాంగ్సే అక్కడ ఒక వంద వంద యాభై మంది సైనికులు చైనాకు చెందినటువంటి సైనికులు చొరబాటు చేసి ఆ భూభాగాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేశారు దానిని మన సైనికులు తిప్పికొట్టడమే కాక చైనా వాళ్ళు ఆయుధాలు వదిలి మొత్తానికి గాయపడి మొత్తం పూర్తిగా వదిలేసి పారిపోయారు ఆ తరువాత నుంచి ఆ ప్రాంతంలో చైనా దుస్సాహసానికి పాల్పట్టం లేదు అయితే ఈ రెండు సంఘటనలకి మధ్య రెండు వేల ఇరవై జూన్ నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు మధ్యలో కనీసము ఆరుసార్లు చైనా మన భూభాగాన్ని ఆక్రమించుకునేందుకు ప్రయత్నించింది మన సైనికులు వీరోచితంగా పోరాడారు వాళ్ళని ఓడించారు వాళ్ళను మట్టి కరిపించడమే కాక తోకముడిచి పారిపోయేలా చేశారు ఈ ఆరు ఇన్సిడెంట్స్ మీడియాకి ఎక్కలేదు పెద్దగా ప్రచారం రాలేదు ప్రభుత్వం కూడా వీటిని వివిధ కారణాల చేత బయట పెట్టలేదు అయితే ఇప్పుడు ప్రభుత్వము మన వెస్టర్న్ కమాండ్ ఏదైతే ఉందో చండీనగర్ అక్కడ దాని హెడ్ క్వార్టర్స్ ఉంటుంది ఈ చండీనగర్ హెడ్ క్వార్టర్స్లో రాజ్నాథ్ సింగ్ మన రక్షణ మంత్రి సమక్షంలో ఇటీవల ఈ ఆరు ఆపరేషన్స్లో పాల్గొని చైనాను పదే పదే ఓడించినటువంటి వీర జవాన్లకు గ్యాలంట్రీ అవార్డ్స్ ఇచ్చారు ఈ గ్యాలంట్రీ అవార్డ్స్ ఇవ్వడంతో ఈ ఆరు దాడులు ఈ ఆరు పోరాటాలు ఆపరేషన్స్ మొట్టమొదటిసారి వెలుగు చూశాయి దీంతోటి చైనాని మనము ఏ రకంగా అడుగడుగున ఓడిస్తూ వస్తున్నామో ఎక్కడికక్కడ అది తోకముడిచి పారిపోయేలా చేస్తున్నామో మొత్తానికి వెలుగు చూసింది మొట్టమొదటి సంఘటన జనవరి ఏడు రెండు వేల ఇరవై రెండున జరిగింది శంకర్ టేక్రీ అనేటటువంటి ఒక అవుట్ పోస్ట్ ఉంది ఇది అరుణాచల్ ప్రదేశ్లో భూటాన్ బార్డర్లో ఉండే తవాంగ్ అనే టౌన్లో ఉంది ఈ తవాంగ్ టౌన్కి ఉత్తరాన టిబెట్ పశ్చిమాన భూటాన్ ఉంటుంది చాలా కీలకమైనటువంటి ప్రాంతము నైన్టీన్ సిక్స్టీ టూ వార్లో తవాంగ్ని చైనా ఆక్రమించుకుంది ఆ తవాంగ్ దగ్గర ఉన్నటువంటి శంకర్ టేక్ని పోస్టును ఆక్యుపై చేసుకునేందుకు చైనా ప్రయత్నించినప్పుడు అక్కడ ఉన్నటువంటి మన సిపాయి రమణ్ సింగ్ అతను ఆ రమణ్ సింగ్ అద్భుతమైనటువంటి సాహసాన్ని కనపరిచాడు వీరోచితంగా పోరాడాడు ఒక్కడే నలుగురు చైనీస్ సైనికుల్ని పిడిగుద్దులతో మట్టి కరిపించాడు వాళ్ళ ఆయుధాలను కూడా లాగేసుకున్నారు ఈ గాయపడ్డటువంటి చైనీస్ సైనికులు చాలాసేపు భారత్ అధీనంలో ఉన్నారు ఆ తర్వాత తెల్ల జెండా చూపించి చైనా తన సైనికుల్ని తీసుకుని వెళ్ళింది రెండవ సంఘటన నవంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై రెండులో జరిగింది ఇది అటారీ అనేటటువంటి పోస్ట్ పంజాబ్ దగ్గర ఉన్నటువంటి వాఘా అటారీ కాదు ఇది అరుణాచల్ సిక్కిం బార్డర్లో ఉండేటటువంటి అటారి అనేటువంటి పోస్ట్ ఇది ఈ పోస్ట్ పైన పదిహేను మంది చైనీస్ సైనికులు దాడి చేసే ప్రయత్నం చేసినప్పుడు మన సైనికులు తిప్పికొట్టారు వీరోచితంగా పోరాడారు ఈ పోరాటంలో నాయక్ సుబేదార్ బల్దేవ్ సింగ్ అనేటటువంటి వ్యక్తి గాయపడ్డ తరువాత కూడా అంటే ఏదో మామూలు గాయం కాదు చాలా తీవ్రంగా గాయపడ్డా కూడాను ఆయన పదిహేను మందితో ఒక్కడే పోరాడి చైనీస్ సైనికులందరినీ గాయపడేలా చేశారు రక్తమోడుతూ మోడుతూ ఆయుధాలని వదిలేసి చైనీస్ పారిపోయారు ఈ సంఘటన జరిగినందుకు ఈ నాయక్ సుబేదార్ బల్దేవ్ సింగ్కి గ్యాలంట్రీ అవార్డు ఇవ్వడం జరిగింది మూడవ ఇన్సిడెంట్ కల్నల్ పుష్మీత్ సింగ్ ఇది ఎప్పుడు జరిగిందన్నటువంటి తేదీని ప్రభుత్వం బయట పెట్టడం లేదు అయితే ఈ ఆపరేషన్లో కల్నల్ పుష్మీత్ సింగ్ ఒక ఆపరేషన్ని నిర్వహించారు ఆపరేషన్ పేరు కూడా బయట పెట్టలేదు దాదాపు రెండు రోజుల పాటు చైనాతో ఇక్కడ యుద్ధం జరిగింది ఆ తర్వాత అదనపు బలగాలు రావడంతో చైనా తోకముడిచి వెళ్ళిపోయింది భారతదేశానికి చెందినటువంటి సైనికులు రెండు రోజుల పాటు నిలబడ్డారు వాళ్ళకి నాయకత్వం వహించినటువంటి కల్నల్ పుష్మీత్ సింగ్కి కూడా గ్యాలంట్రీ అవార్డు వచ్చింది నాలుగవది సెప్టెంబర్ పదహారు రెండు వేల ఇరవై రెండులో జరిగింది దీని ఈ ఆపరేషన్ పేరు ఆపరేషన్ స్నో లెపార్డ్ ఇది ఆర్మీ స్వయంగా ప్రకటించింది ఈ ఆపరేషన్ చాలా హై ఆల్టిట్యూడ్ అంటే మంచు కొండల్లో ఎత్తైనటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి చైనీస్ అవుట్ పోస్ట్ని భారతీయులు స్వాధీనం చేసుకున్నారు మన ఆర్మీ జవాన్లు స్వాధీనం చేసుకుని చైనాని తరిమేశారు ఈ ఆపరేషన్ బహుశా హై ఆల్టిట్యూడ్ పోస్ట్ అన్నట్లయితే అది రెజాంగ్లానో లేకపోతే రెచిన్లానో అవ్వచ్చును ఈ రెండు కూడాను దక్షిణ లడాఖ్లో ఉన్నాయి చైనా బార్డర్లో ఉన్నాయి రెజాంగ్లాలో పంతొమ్మిది వందల అరవై రెండులో కల్నల్ శైతాన్ సింగ్ విరోచిత పోరాటం చేశారు ఆయనకు పరమవీర చక్రం దొరికింది శైతాన్ సింగ్కి సంబంధించి రాక లోకంలో కూడా వీడియో ఉంది చూడండి ఈ ప్రాంతంలో జరిగినటువంటి పోరాటంలో లెఫ్టినెంట్ కల్నల్ యోగేష్ కుమార్ సతీ అత్యంత సాహసాన్ని కనపరిచారు ఆయనకి కూడా గ్యాలంట్రీ అవార్డు ఇచ్చారు ఇది రాత్రి జరిగినటువంటి ఆపరేషన్స్ అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే రాత్రి పూట దాదాపు డెబ్బై రెండు గంటల పాటు చైనాకి కనపడకుండా చైనీస్ సైనికులు గుర్తించకుండా మన జవాన్లు వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఒకేసారి దాడి చేసేటప్పటికీ చైనా చెందినటువంటి చాలామంది సైనికులు చనిపోవడమే కాదు చాలామంది తమ పోస్ట్ని వదిలి పారిపోయారు అందుకని కల్నల్ పుష్మీత్ సింగ్కి గ్యాలంట్రీ అవార్డు ఇచ్చారు ఐదవ సంఘటన ఆపరేషన్ దోర్జీ అనే పేరుతో జరిగింది దాని పూర్తి వివరాలు బయటకు రాలేదు ఈ ఆపరేషన్ దోర్జీ మల్టిపుల్ ఆపరేషన్స్ జరిగినాయి అంటే ఒక ఆపరేషన్ కాకుండా చిన్న చిన్న ఆపరేషన్స్ అనేకం జరిగినాయి ఇవి సిలిగుడి కారిడార్లో జరిగినాయి సిలిగుడి కారిడార్ అంటే మనందరికీ తెలిసి ఉండాలి ఈశాన్య భారతదేశాన్ని మిగతా భారతదేశాన్ని కలిపేటటువంటి ఒక నూట ఇరవై కిలోమీటర్ల పొడవైనటువంటి ఇరుకైన కారిడార్ దీని ద్వారానే మన రాకపోకలన్నీ కూడా ఈశాన్యానికి సాగుతుంటాయి దీ ఈ ప్రాంతము క్రింద బంగ్లాదేశ్ ఉంటుంది పైన చైనా కూడా ఉంటుంది చైనాకి సంబంధించినటువంటి ఆక్యుపైడ్ టిబెట్కి సంబంధించిన ఒక లోయ ఉంటుంది బాకులాగా ఒక లోయ దిగి వస్తుంది దాని పేరు చుంబీ వ్యాలీ దాని పక్కనే భూటాన్ ఉంటుంది భూటాన్ భారత్ అదేవిధంగా చైనా కలిసేటటువంటి ట్రై జంక్షన్లోనే డోక్లాం ఉంటుంది ఈ డోక్లాంలో చైనా అక్రమ రోడ్డు నిర్మించినప్పుడే భారతదేశము చైనాని తిప్పికొట్టింది కాబట్టి ఈ ప్రాంతంలో చైనా ఏం చేస్తుంది దాని కదలికల్ని కనుక్కునేందుకు మేజర్ సౌరవ్ కుమార్ దాదాపు ఒక ఆరేడు రోజులు శత్రు భూభాగంలో రహస్యంగా దాక్కుని చైనా యొక్క కార్యకలాపాలకు సంబంధించినటువంటి ఆధారాలను ఫోటోగ్రాఫ్లను ఇవన్నీ సాహసంగా తీసుకుని వచ్చారు దీనికి ఆపరేషన్ దోర్జీ అని పేరు పెట్టారు అవన్నీ తీసుకొచ్చిన తరువాత బార్డర్ మీటింగ్స్ జరిగినప్పుడు మీరు ఈ కార్యకలాపాలు చేస్తున్నారు బార్డర్లో ఇవి చేయకండి అని చెప్పి మన అధికారులు చర్చించడానికి వీలైన చాలా సాహసోపేతమైనటువంటి ఆపరేషన్ ఇది సిలిగుడి కారిడార్ దగ్గర జరిగింది అంటే కేవలం చైనా బార్డర్ మాత్రమే కాదు ఈవెన్ సిలిగుడి కారిడార్లో కూడా చైనా కార్యకలాపాలు పెరుగుతున్నాయి అదేవిధంగా ఆరవ ఆపరేషన్ ఉంది ఈ ఆపరేషన్ ఇది ఒక స్పెషల్ ఆపరేషన్ ఇందులో ఒక మేజర్కి గ్యాలంట్రీ అవార్డు ఇచ్చారు ఆయన పేరును కూడా బహిరంగంగా ప్రకటించలేదు ఎందుకంటే ఆయన ముష్టి యుద్ధం చేసి అంటే చైనీస్ సైనికులు నలుగురు వస్తే వాళ్ళతోటి పోరాడి ఒక్కడే పిడిగుద్దులు గుద్ది వాళ్ళని దెబ్బ కొట్టి చంపేసేసారు ఆపరేషన్ ఇంక్ ఆ ప్రాంతం ఇప్పటికీ ఉద్రిక్తత ఉంది కాబట్టి ఈ మేజర్ పేరు చెప్పకుండా ఆయనకి గ్యాలంట్రీ అవార్డు ఇవ్వడం జరిగింది కాబట్టి చైనాతో మన సరిహద్దు ఇప్పటికీ ఉద్రిక్తంగానే ఉంది అందుకని మన ఆర్మీ చీఫ్ ఇటీవల మాట్లాడుతూ చైనాతో మన బార్డరు స్టేబుల్గా ఉంది కానీ ఇప్పటికీ సెన్సిటివ్గా ఉంది అని చెప్పారు కాబట్టి అడుగడుగున చైనా మన సరిహద్దులోకి చొచ్చుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తోంది పదే పదే మనం దాన్ని తిప్పికొడుతున్నాము రెండు వేల పద్నాలుగు వరకు చైనా ఇలా రావడము మన భూభాగాన్ని కబ్జా చేసుకోవడము సలామీ స్లైసింగ్ ద్వారా కొంత 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 భూమిని తన అధీనంలోకి తీసుకోవడం జరిగింది ఈ రకంగా ఆరు వేల నాలుగు వందల చదరపు కిలోమీటర్లు మనము పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా కోల్పోయాం ఇందులో ప్రధానంగా లద్దాఖ్లో కోల్పోయాము ఇప్పుడు మన సైనికులు మన జవాన్లు మన ప్రభుత్వం యొక్క దృఢమైనటువంటి నిర్ణయం వల్ల ఒక్క ఇంచి కూడా చైనా రెండు తర్వాత ఆక్యుపై చేసుకోలేకపోయింది ఈ ఆరు ఆపరేషన్స్ ఏవైతే జరిగినాయో గ్యాలంట్రీ అవార్డ్స్ పొందినటువంటి ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి పబ్లిక్లోకి రాకపోయినప్పటికీ అంటే ఇప్పుడు ఈ అవార్డ్స్ ఇచ్చిన తరువాత ఈ సంఘటనల గురించి చర్చ ప్రారంభమైంది అమెరికాలో చైనా వాచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఆపరేషన్స్ గురించి ఇండియా ఎలా పనిచేసింది ఎలా ఆపరేట్ చేసింది దీన్ని తెలుసుకునేందుకు ఉత్సుకత కనిపిస్తున్నారు కనబరుస్తున్నారు అదేవిధంగా చైనా కూడా వీటిని ఇప్పటివరకు ఇలా జరిగినట్టు అంగీకరించలేదు కానీ మొత్తానికి ఎక్కడికక్కడ చైనాకు ఎదురు దెబ్బ తగులుతోంది మన సైన్యం వల్ల మనం వీరోచిత పోరాటం వల్ల అన్నది ఈ గ్యాలంట్రీ అవార్డుల ద్వారా స్పష్టమైంది ప్రతిసారి అంటే ఎనిమిది సంఘటనలు గల్వాన్ నుంచి యాంగ్షే దాకా జరిగినటువంటి ఎనిమిది సంఘటనల్లో కూడాను చైనా మట్టికరిచింది తోకముడిచింది పారిపోయింది మన సైన్యము విజయం సాధించింది ఇది గర్వించదగ్గ విషయం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి